టు స్టూడియో 6 న్యూస్. నిర్భయకు న్యాయం జరిగిందా? 7 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఈరోజు అనగా మార్చి 20 తెల్లవారుజామున 5 గంటలకు ఉరిశిక్ష విధించారు. నిర్భయ కేసులో 4 దోషులు అయిన అక్షయ్, ముఖేష్, పవన్, వినయ్ ఉరిశిక్ష విధించే ఒక్కరోజు ముందు నిద్రలేని రాత్రి గడిపారు. ఉరిశిక్షను తప్పించుకునేందుకు న్యాయ ప్రక్రియలు ముగిసిపోవడం, ఉరికంబం ఎక్కాల్సి రావడంతో ఆందోళనకు గురయ్యారు. రాత్రిపూట ఆహారం కూడా తీసుకోలేదని తీహార్ జైలు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెల్లవారుజామున ఉరిశిక్ష విధించుండటంతో దోషులు 4 ఆందోళనతో ఉన్నారని జైలు అధికారులు పేర్కొన్నారు. 4 విడివిడిగా గదుల్లో ఏకాంతంగా ఉన్నారని తెలిపారు. అంతకుముందు రోజులాగా కాకుండా రాత్రిపూట ఆహారం కూడా తీసుకోలేదని వివరించారు. తమకు కోర్టుల్లో ఊరట లభిస్తోందని తెల్లవారుజామున 3:30 వరకు ఉత్కంఠగా ఎదురు చూశారని తెలిసిందే. 4 నిందితులను ఉరితీసిన తర్వాత 30 నిమిషాల పాటు వేలాడదీశారు. తీహార్ జైలు వైద్యుడు 4 నిందితులు చనిపోయారని నిర్ధారించిన తర్వాతే వదిలేశారు. తర్వాత పోస్టుమార్టం కోసం దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించారు. 5 సభ్యుల బృందం పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇదంతా బాగానే ఉంది, ఈ శిక్షతో మిగిలిన వారు మారతారా అంటే ఏమో అనే చెప్పాలి. ఎందుకంటే జరిగిన భయానక సంఘటన అలాంటిది. ఎందుకంటే అది కేవలం అత్యాచారము, హత్యో కాదు. ఆ యముడికి సైతం వాళ్ళు గగ్గరుపడిచే కిరాతకం. ఆ రాత్రి ఏం జరిగింది? 16 డిసెంబర్ 2012న భారత రాజధాని ఢిల్లీలో ఒక వైద్య విద్యార్థిని కదులుతున్న బస్సులో 6 కర్కశంగా దారుణంగా ఇనుప కడ్డీతో కొట్టి అత్యాచారం చేశారు. ఆ సంఘటనలో తల, పేగులకు తగిలిన గాయాలతో 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు 2012 డిసెంబర్ 29న ఆమె తుదిశ్వాస విడిచారు. 23 ఏళ్ల వైద్య విద్యార్థిని ఆమె స్నేహితుడు కలిసి 16 సాయంత్రం ఢిల్లీలోని సాకేత్ దగ్గర సినిమా చూసి ఇంటికి బయలుదేరారు. రాత్రి 9:30 ఒక ప్రైవేటు బస్సు ఎక్కారు. అందులో 5 ప్రయాణికులతో పాటు ఒక డ్రైవర్ ఉన్నారు. వారంతా తాగి ఉన్నారని, వారంతా ఒకటే గుంపునకు చెందినవారని వారికి తెలియదు. కొంతసేపటికి డ్రైవర్ దారి మళ్లించాడు. అలాగే బస్సు తలుపుకు కూడా గడియపెట్టారు. దీనితో అనుమానం వచ్చిన ఆమె స్నేహితుడు బస్సు సిబ్బందిని అడిగాడు. అందుకు వారు రాత్రిపూట మీకేం పని, ఒంటరిగా ఏం చేస్తున్నారని అడగటం మొదలుపెట్టారు. ఆ అమ్మాయితో దురుసుగా ప్రవర్తించారు. అడ్డుకోపోయిన తన స్నేహితుడను తలపైన ఇనుప రాడ్డుతో కొట్టి అపస్మారక స్థితికి తీసుకువెళ్లారు. ఆపై ఒంటరిగా ఆమెను బస్సు చివరకు ఈడ్చుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమె అరిచి వారితో పెనుగులాడి నోటితో కొరికి ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నించింది. అందుకు వారు ఆమెను పలుమార్లు బలంగా ఇనుప రాడ్డుతో కొట్టి యోనిలోకి ఇనుప రాడ్డును పలుమార్లు చొచ్చి ఒక్కొక్కరు అత్యాచారం చేశారు. ఈ ఉదంతమంతా బస్సు కదులుతుండగానే జరిగింది. ఆమె గర్భసంచిలో ఆ ఇనుప రాడ్డులను పలుమార్లు చొచ్చి పైశాచిక ఆనందాన్ని పొందారు. బస్సును ఒకరి తర్వాత ఒకరు నడుపుతూనే తల నుంచి, ఉదరం నుంచి నెత్తురోడుతున్న ఆమెను అత్యాచారం చేశారు. సుమారు 1 గంటకు పైగా హింసించిన వారిని వివస్త్రంగానే రోడ్డుపైకి విసిరేశారు. రాత్రి 11 గంటలకు కొందరు గస్తీ సిబ్బందికి వివస్త్రంగా, అచేతనంగా పడి ఉన్న వారి గురించి తెలుపగా గస్తీ సిబ్బంది సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రి వారు అత్యవసర చికిత్స చేసి ఆమెను వెంటిలేటర్లో పెట్టారు. డాక్టర్లు పరీక్షించగా ఆమెలో ఉండవలసిన పేగులు కేవలం 5% మాత్రమే మిగిలి ఉన్నట్లుగా తెలుసుకున్నారు. ఉన్మాదులు ఆ రాడ్ ఆమెలోనికి చొచ్చి బలంగా బయటకు లాగడం మూలంగా ఆమె పేగులు బయటకు వచ్చినట్లు తెలిపారు. ఆ సంఘటనలో తల, పేగులకు తగిలిన గాయాలతో 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు 2012 డిసెంబర్ 29న ఆమె తుదిశ్వాస విడిచారు. 21 డిసెంబర్ నాటికి బస్సు డ్రైవర్తో సహా 6 అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో దేశవ్యాప్తంగా ప్రజలు నిరసనలు తెలిపారు. ఢిల్లీలో వేల మంది నిరసనకారులు తమ నిరసన తెలుపగా ఆ నిరసనలో రక్షక భటులతో ఘర్షణ కూడా జరిగింది. ఈ కేసులో 2013 సెప్టెంబర్ 13 శుక్రవారం తీర్పు వెలువడింది. నిర్భయపై అత్యంత హేయంగా అత్యాచారం చేసి కిరాతకంగా హింసించి చంపిన నరరూప రాక్షసులను చనిపోయే వరకు ఉరితీయటమే సరైన శిక్ష అని న్యాయస్థానం తీర్పు చెప్పింది. కానీ ఆ తీర్పు అమలు చేయడానికి పట్టిన సమయం 7 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం దాదాపు 24,000 కేసులు నమోదవుతున్న దేశంలో ఇంత ఆలస్యంగా శిక్ష అమలు చేస్తే ఎవరికి న్యాయం జరుగుతున్నట్లు ఆలోచించండి.
అన్ని దేశాలని దేశంగా మాత్రమే చెబుతారు, కానీ ఒక్క భారతదేశాన్నే భరతమాత అంటారు. కానీ ఏం లాభం? ఒక స్త్రీకి 7 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణతో జరిగిన న్యాయం ఆనందించాలా, బాధపడాలా? స్టే విత్ అస్ టుడే 6 న్యూస్, ప్రతిక్షణం ప్రజాస్వరం. న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్, ఎంటర్టైన్మెంట్, వైరల్ వీడియోస్, విషయం ఏదైనా సరే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ స్టూడియో 6 న్యూస్. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోతే